డిప్పా మీద కొట్టి బాధపడకుండా చేతిలో చాక్లెట్ పెట్టడంతో బిగ్ బాస్ మహాదిట్ట ఆరోవారం బ్యాటరీ రీఛార్జ్ ఎపిసోడ్ ఇలాగే సాగుతుంది గురువారం నాటి నలభై ఎపిసోడ్లో ఎమోషన్స్ పిండేశారు బిగ్ బాస్ బాలాదిత్య తన భార్యతో ఫోన్ మాట్లాడి ఆ ఎమోషన్స్ని ఇంటి సభ్యులతో పంచుకొని కన్నులు పెట్టుకున్నాడు అయితే ఆర్ద సూర్య తన రహస్య ప్రదేశం సందులో దూరి ఇనేయతో మిగిలిన వాళ్ళకు ఎమోషన్స్ కావా అంటూ సెటర్ వేశాడు ఏదో నాకుతో ఆ వేలు చీకడం చూస్తే మా చిరాగ్గా అనిపించింది ఆ తర్వాత కూడా బాలాహిత్య సుదీప దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాడు తన వల్ల బ్యాటరీ రీఛార్జ్ జీరో అయ్యిందని అది తప్ప ఒప్ప అని ఫీల్ అయితే ఫీల్ అయ్యాడు అయితే స్మోకింగ్కి బాగా అలవాటు పడ్డ బాలాహిత్య సిగరెట్ లేకపోవడంతో ఎక్కువ ఒత్తిడిలో లోనయ్యాడు దీంతో బిగ్ బాస్ కెమెరాలకు దగ్గర వెళ్ళి ప్లీజ్ బిగ్ బాస్ టాస్క్ ఆగిపోయింది కదా నాకు కొన్ని సిగరెట్లు పంపించండి అని రిక్వెస్ట్ చేశాడు ఆదిరెడ్డి దగ్గర కూర్చొని టాస్క్ అయిపోయింది కదా పంపించవచ్చు కదా నేను ఇలా అడగొచ్చా అని అడిగాడు వాళ్ళు పంపరు బ్రో అని ఆదిరెడ్డి చెప్పాడు ఆ తర్వాత కూడా బాలయ్యత మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళి ప్లీజ్ బిగ్ బాస్ టాస్క్ ఆపేశారు కదా ఈ రాత్రికి పంపండి మళ్ళీ ఉదయానికి తిరిగి పెట్టేస్తా అని రిక్వెస్ట్ చేశాడు అతని బాధను చూస్తే బాబు అన్నట్టుగానే అనిపించింది దీని అంతటి కారణమైన గీతూ పైశాచిక ఆనందం పొందింది నువ్వు సిగరెట్ తాకుండా ఉండడం చూస్తే నాకు హ్యాపీగా ఉంది అని అన్నది ఇక మన కాట్రాజ్ ఆర్జసూర్య ఇనాయన్ తీసుకొని ఎక్కడ సంద దొరికితే అక్కడ దొరిపోతూ కనిపించాడు జైలు పక్కన ఉన్న సందులో పడుకుని ఇనాయని గోకుతో ఆమె చేతితో ఏవో కోడ్ లాంగ్వేజ్ రాస్తూ కనిపించాడు సూర్య ఊ అని ఇనాయ ఊ కొట్టడం ఇంతకీ ఆ గోకుడు ఎందుకు రాకుండా అంటే ఎవరు హెల్మెట్ అవుతారని వాళ్ళ పేర్లు ఇనాయ చేతిపై చూపించాడు ఆర్జ సూర్య ఆ తర్వాత ఈ కమలాసన్ కమలాసన్ఫాం చూడాలి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు ఐ లవ్ యూ అమ్మ నాకు ఏ కోపం లేదు నిన్ను బాగా మిస్ అవుతున్నాను అని కన్నులు పెట్టుకుంటూ కనిపించాడు మన కమల్ హాసన్ అయితే అమ్మని మిస్ అయిన సంగతి ఏమో కానీ అప్పుడు ఆరోయి ఇప్పుడు ఇనేయ సేవలోనే కనిపిస్తున్నాడు తప్పితే అమ్మ కోసం బెంగ ఉన్నట్టుగా మాత్రం ఎప్పుడు కనిపించలేదు ఈ ఆ విషయం పక్కన పెడితే ఇనేయ లాలీపాప్ తింటూ అదే తెచ్చి సూర్యా నోట్లో పెట్టింది మనోడు తెగ చప్పలించేశాడు వీళ్ళ కరువు చూస్తుంటే బిగ్ బాస్లోనే కాపురం పెట్టేసిట్టు కనిపెడుతున్నారు ఇంకా నెక్స్ట్ ఆదిరెడ్డి కెప్టెన్ రేవంత్ దగ్గరికి వెళ్ళి క్యాప్టెన్ మధ్యాహ్నం పూట రైస్ కాస్త ఎక్కువ అవ్వండి రైస్ సరిపోవడం లేదు కదా అని అడిగాడు దానికి రేవంత్ ముఖం ఏదోలా పెట్టి నీకు ఇప్పుడు సరిపోలేదు అని అన్నారు బియ్యం ఎక్కువ ఉన్నాయి కదా బ్రో అందుకే అడిగానే ఆదిరెడ్డి అడగడంతో రైస్ వేస్ట్ కాకూడదు ఇంత కూడా రైస్ వేస్ట్ అయితే ఒప్పుకోను అని అన్నాడు రేవంత్ అదేంటి బ్రో మీ క్యాప్టెన్స్లో అన్నం లేక ఇబ్బంది పడడం మీకు ఇష్టమా అని ఆదిరెడ్డి అడగడంతో మీరు ఇబ్బంది పడ్డారా అని రేవంత్ సీరియస్ అయిపోయాడు రైస్ ఎక్కువ ఉన్నప్పుడు కాస్త ఎక్కువ పెడితే ఏమవుతుంది కానీ రేవంత్ అయితే కాస్త అతిగానే రియాక్ట్ అయ్యాడు అన్నం సరిపోలేదని ఆదిరెడ్డి అంటే వేస్ట్ అవ్వడం గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ కావాలంటే నైట్ తగ్గించుకుందామని ఈ మధ్యలో శ్రీయాన్ వచ్చి చెప్పినా అడ్డంగా మాట్లాడాడు రేవంత్ ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత బ్యాటరీ రీఛార్జ్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు రోహిత్ వాసంతుల్లో ఒకరు రెండు వారాలుగా నేరుగా నామినేట్ అయితే బ్యాటరీ రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పాడు దీంతో రోహిత్ వాసంతులు చర్చించుకున్న అనంతరం రోహిత్ నేరుగా నామినేట్ కావడానికి డిసైడ్ అయ్యాడు అయితే ఫైవ్ మా కీర్తి వాసంతి సూర్య ఫోన్ కాల్ వస్తే నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని మాట్లాడుకున్నారు దీంతో రోహిత్ ఎమోషనల్ అయ్యాడు నేను నామినేషన్కి వెళ్ళాను నా వల్ల రీఛార్జ్ అయింది కనీసం ఒక్కరు కూడా నువ్వు ఫోన్ కాల్ వెళ్ళు అని అనలేదు అంతా సెల్ఫిష్ అన్నారు అని మెరీనా దగ్గర ఫీల్ అయ్యాడు రోహిత్ అయితే ఇందులో ఒక విషయం చెప్పాలి లైవ్లో మాత్రం ఒకటి పాయింట్ మాట్లాడు రోహిత్ అందరి ముందల్ని నాకంటే ఫ్యామిలీ నాకు మెరీనా ఉంది మెరీనా మిరీనాకు తోడుగా నేనున్నాను ఇంకా మాకు ఫ్యామిలీ అవసరం లేదు ఫోన్ కాల్ మిగతా వాళ్ళకి ఫోన్ కాల్ అవసరం అని చెప్పాడు లైవ్లో కానీ అది మెయిన్ ఎపిసోడ్లో మిస్ చేశాడు అలా అనడంతో అందుకనే టీం సభ్యులు వీళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళకు వాళ్ళే నేను వెళ్తా నేను వెళ్తా ఫో ఫోన్ మాట్లాడానికి కొట్టుకున్నారు రీఛార్జ్ అయిన అనంతరం తొలి ఫోన్ కాల్ రేవంత్ తీసుకు అతనికి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ మీ భార్య సీమాంధానికి మీరు పంపిన వస్తువులు ఇంటికి చేరిన వీడియో చూడాలనుకుంటే ఇంటి బ్యాటరీ ఇరవై శాతం ఖర్చు అవుతుంది లేదంటే మీ భార్య ఫోటో కావాలంటే టెన్ పర్సెంట్ శాతం బ్యాటరీ ఖర్చు అవుతుంది ఈ రెండుట్లో ఏది కావాలో చెప్పడంతో బిగ్ బాస్ కావడంతో మిగిలిన వాళ్ళకి అవకాశం కల్పిస్తూ భార్య ఫోటో చాలు వీడియో వద్దని అనుకున్నాడు రేవంత్ అనంతరం నా భార్యను ఒక్కసారి వీడియోలో చూసుకునే అవకాశం మిస్ అయిందని తెగ ఏడ్ చేశాడు రేవంత్ వాసంతి ఓదార్చడంతో ఇంకా ఎక్కువ ఏడ్చేశాడు రేవంత్ అయితే ఆ తర్వాత బిగ్ బాస్ రేవంత్కి అతని భార్య ఫోటోను పంపి కళ్ళల్లో ఆనందం నింపారు అలాగే అందరు మాట్లాడాక నిన్న జరిగిన లాస్ట్ క్యాప్టెన్ టాస్ కూడా జరిగింది ఇందులో సూర్య గెలవడం కోసం మెరుపు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి